హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు వెబ్ టెక్నాలజీలో సిఎస్ఎస్ కాన్సెప్ట్లో స్టైల్ షీట్స్ సిఎస్ఎస్ స్టైల్ షీట్స్లో ఫస్ట్ స్టైల్ షీట్ నేను ఆల్రెడీ మీకు చెప్పేస్తున్నాను ఇన్లైన్ స్టైల్ షీట్ అంటే ఆల్రెడీ చెప్పేస్తున్నాను అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఎంబెడెడ్ అండ్ ఇంపోర్టింగ్ స్టైల్ షీట్ ఈ టాపిక్ ఈరోజు మనం తెలుసుకుందాం సో చూడండి అంబైడైడింగ్ అండ్ ఇంపోర్టింగ్ స్టైల్ షీట్ ఆర్ ఇంటర్నల్ స్టైల్ షీట్ ఇదన్నా ఇంటర్నల్ స్టైల్ షీట్ అన్న ఒకటే సో ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే ఏంటో చూడండి ఇంటర్నల్ స్టైల్ షీట్ ఇంటర్నల్ అంటే ఏంటి ఫ్రెండ్స్ ఇంటర్నల్ అంటే లోపల అవునా లోపల దాన్నే కదా మనం ఇంటర్నల్ అంటాం సో ఈ ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే ఏంటో చూద్దాం ద ఇంటర్నల్ స్టైల్ షీట్స్ ఆర్ అప్లైడ్ ద టోటల్ హెచ్డిఎంఎల్ వెబ్ పేజ్ అంటే ఏంటంటే ఇంటర్నల్ స్టైల్ షీట్ అనేది మనం ఎప్పుడు అప్లై చేస్తాము అంటే హెచ్డిఎంఎల్ డాక్యుమెంట్ మొత్తానికి టోటల్గా మనం స్టైల్ని అప్లై చేయాలి అంటే ఈ ఇంటర్నల్ స్టైల్ షీట్ అనేది అప్లై చేస్తాం ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకి ఒక హెచ్డిఎంఎల్ డాక్యుమెంట్లో మొత్తం మనకి ఫోర్ హెచ్ వన్ ట్యాక్స్ ఉన్నాయి అనుకోండి ఫోర్ హెచ్ వన్ ట్యాక్స్ ఉంటే ఆ ఫోర్ హెచ్ వన్ ట్యాక్స్కి మనం విడివిడిగా స్టైల్స్ని అప్లై చేయకుండా ఫోర్ హెచ్ వన్ ట్యాక్స్కి మొత్తానికి కలిపి ఒకేసారి మీరు ఆ స్టైల్స్ని అప్లై చేయాలి అంటే ఈ ఇంటర్నల్ స్టైల్ షీట్ని యూజ్ చేసుకోవాలి ఓకేనా అంటే ఒక వెబ్ పేజ్లో మనకి ఒక ట్యాగ్ ఒకే సేమ్ ట్యాగ్కి మీరు సేమ్ ప్రాపర్టీస్ సేమ్ వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటే మనం ఈ ఇంటర్నల్ స్టైల్ షీట్ని యూజ్ చేసుకొని ఒకేసారి మనం ఆ ఫోర్ హెచ్ వన్ ట్యాగ్స్కి అప్లై చేసేస్తాం అనమాట స్టైల్స్ అనేవి ఓకే అదే ఇక్కడ ఎగ్జాంపుల్లో కూడా రాశాను చూడండి ఫోర్ హెచ్ వన్ ట్యాక్స్ ఆర్ ప్రజెంట్ ఒక హెచ్డీఎంఎల్ డాక్యుమెంట్లో మనకి ఫోర్ హెచ్ వన్ ట్యాక్స్ ఉన్నాయి వెన్ వీ కెన్ అప్లై ద ఇంటర్నల్ స్టార్జ్ షీట్ వాట్ స్టైల్స్ ఆర్ అప్లైడ్ దట్ ఆల్ ఆర్ అప్లైడ్ ఇన్ ఫోర్ హెచ్ వన్ ట్యాక్స్ మీరు ఇంటర్నల్ స్టార్జ్ షీట్ని యూజ్ చేసుకొని ఏ స్టైల్స్ అయితే ఈ ఫో హెచ్ వన్ ట్యాగ్కి అప్లై చేశారో ఆ హెచ్ వన్ ట్యాగ్ యొక్క ఫో ఆ స్టైల్స్ అనేవి ఫోర్ హెచ్ వన్ ట్యాగ్స్ వెబ్ పేజ్లో ఉన్న ఫోర్ హెచ్ వన్ ట్యాక్స్కి కూడా ఆ స్టైల్స్ అనేవి అప్లై అయిపోతాయి అనమాట ఓకే ద ఇంటర్నల్ స్టైల్ షీట్స్ ఈజ్ ప్రెసెంట్ ఆన్ హెడ్ ట్యాగ్ ఇంటర్నల్ స్టైల్ షీట్ అనేది మనకి ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది అంటే హెడ్ ట్యాగ్లోనే ప్రెసెంట్ అయి ఉంటుంది ఓకే హెడ్ ట్యాగ్లో మనకి ఈ స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి దెన్ వీ కెన్ యూజ్ స్టైల్ టైప్ ఈక్వల్ టు డబల్ కోర్స్లో టెక్స్ట్ ఆర్ సిఎస్ఎస్ అనే సింటాక్స్ని మనం ఫాలో అవ్వాలి ఈ సింటాక్స్ని యూజ్ చేసుకునే మనం ఈ ప్రాపర్టీస్ అంటే స్టైల్స్ అనేవి అప్లై చేయగలం ఫర్ సింటాక్స్ చూడండి ఒకసారి సింటాక్స్ ఫోర్ ఇంటర్నల్ స్టైల్ షీట్స్ ఫస్ట్ హెచ్డిఎంఎల్ హెడ్ టైటిల్ అని రాసేస్తారు ఇక్కడ మీకు తెలిసిందే తర్వాత స్టైల్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ సిఎస్ఎస్ అనేది రాయాలి అని చెప్పాను ఓకే ఇంటర్నల్ స్టైల్ షీట్కి మనం ఈ సింటాక్స్ అనేది ఫాలో అవుతాం స్టైల్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ సిఎస్ఎస్ డబల్ కోర్స్లో టెక్స్ట్ ఆర్ సిఎస్ఎస్ అన్న రాసి తర్వాత మనం ఏ ట్యాగ్స్కి అయితే ఈ స్టైల్స్ అప్లై చేస్తున్నామో ఆ ట్యాగ్స్ రాయాలి ట్యాగ్ ఏ ట్యాగ్ అయితే ఆ ట్యాగ్ రాసి దాని యొక్క ప్రాపర్టీ వాల్యూ ఈ డబల్ కోర్స్లో మనం ఇలా అయితే రాస్తాం తర్వాత స్టైల్ ట్యాగ్ని మనం క్లోజ్ చేయాలి ఇక్కడ మనం స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసాం కదా ఇక్కడ స్టైల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాం హెడ్ క్లోజ్ బాడీ ఓపెన్ తర్వాత ఇక్కడ మనం ఏదైతే మనం హెచ్డిఎంఎల్ డాక్యుమెంట్ రాస్తామో అది రాసేసి బాడీ క్లోజ్ హెచ్డిఎంఎల్ క్లోజ్ ఇలా రాస్తే మనకి ఇంటర్నల్ స్టైల్ షీట్ అనేది అప్లై అవుతుంది ఓకే ఇంటర్నల్ లోపల అంటే హెడ్ లోపలే మనకి ట్యాక్స్ యొక్క స్టైల్స్ అనేవి అప్లై అయిపోతుంది సో మనకి ఏ ట్యాక్స్కి స్టైల్స్ కావాలో ఆ ట్యాగ్ నేమ్ అండ్ ప్రాపర్టీ వాల్యూస్ ఇవైతే రాయాలి ఇలా రాసిన తర్వాత స్టైల్ ట్యాగ్ క్లోజ్ చేస్తాం హెడ్ క్లోజ్ బాడీలో మనం నార్మల్ హెచ్డిఎంఎల్ ఎలా అయితే రాస్తామో అలా రాసేస్తాం ఓకే సో ఇది మీకు అర్థం అవ్వాలంటే ఒకసారి నేను మీకు ల్యాగ్ చేసి చూపిస్తాను ఓకేనా సో చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక హెచ్డిఎంఎల్ డాక్యుమెంట్ రాశాను ఏంటంటే హెడ్ టైటిల్ బాడీ ఓపెన్ దీంట్లో నేను ఇక్కడ హెచ్ వన్ ట్యాగ్స్ ఓపెన్ చేశాను అలానే పీ ట్యాగ్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ అండ్ బాడీ క్లోజ్ హెచ్డిఎంఎల్ క్లోజ్ ఇది నార్మల్ హెచ్డిఎంఎల్ డాక్యుమెంట్ దీన్ని కనుక మనం రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే సో చూడండి ఇలా వస్తుంది మనం ఎందుకంటే హెచ్ వన్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం ఇంటర్నల్ అని స్టైల్ షీట్ అని హెచ్ వన్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం ఇక్కడ పీ ట్యాగ్ యూజ్ చేసాం కాబట్టి ఇది మనకి నార్మల్ హెచ్డిఎంఎల్ డాక్యుమెంట్ యొక్క అవుట్పుట్ ఇప్పుడు నేను ఈ హెచ్డిఎంఎల్ డాక్యుమెంట్కి నేను స్టైల్స్ స్టైల్స్ని అప్లై చేయాలనుకుంటున్నాను ఓకే సో ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే ఏం చెప్పుకున్నాం ఇక్కడ డాక్యుమెంట్ చూడండి ఇక్కడ నాకు టూ హెచ్ వన్ ట్యాక్స్ ఉన్నాయి ఒక పీ ట్యాగ్ ఉంది సో ఇప్పుడు మనం ఒక హెచ్ వన్ ట్యాగ్కి ఒక స్టైల్ అప్లై చేసామంటే ఆ డాక్యుమెంట్లో హెచ్ వన్ ట్యాగ్కి ఎక్కడున్నా కానీ ఆ స్టైల్ అనేది దానికి అప్లై అయిపోతుంది అదే కదా మనం చెప్పుకుంది చూడండి ఇక్కడ సో ఈ ఇంటర్నల్ స్టైల్ షీట్లో స్టైల్స్ని మనం హెడ్ లో అప్లై చేస్తా అని చెప్పాను అవునా సో ఈ హెడ్ లో మనకి ఒక స్టైల్ అనే ఒక ట్యాగ్ని యూస్ చేయాలి అవునా సో స్టైల్ అనే ట్యాగ్ని యూజ్ చేసి లో స్టైల్ ట్యాగ్ ఓపెన్ క్లోజ్ వీటి మధ్యలో మనం సెలెక్టర్ ప్రాపర్టీ వాల్యూ రాయాలి అప్పుడే మనకి ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూ అనేది ఈ డాక్యుమెంట్కి అప్లై అవుతుంది ఓకే సో ఇప్పుడు నాకు హెచ్ వన్ ట్యాగ్కి స్టైల్ని అప్లై చేయాలనుకుంటున్నాను ఓకే స్టైల్ ట్యాగ్ ఓపెన్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో మనం రాయాలి ఓకేనా సో నాకు హెచ్ వన్ ట్యాగ్కి స్టైల్ అప్లై చేయాలి అనుకున్నాను హెచ్ వన్ ట్యాగ్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ కర్లీ బ్రేసెస్లో మనం ప్రాపర్టీస్ అనేవి రాయాలి ఓకే కర్లీ బ్రేసెస్ మనకి ప్రాపర్టీ ఏంటంటే కలర్ నేనే ఏంటి ఇస్తున్నానంటే కలర్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాను కలర్ ఏంటంటే రెడ్ రెడ్ అనే కలర్ రావాలి ఓకే సో రెడ్ అని ఇచ్చేసి సెమీ కాలన్ ఇవ్వాలి అప్పుడు హెచ్ వన్ ట్యాగ్ ఉన్న ప్రతి దానికి రెడ్ కలర్ అనేది అప్లై అవుతుంది ఇలా మనం ఇంటర్నల్ స్టైల్ షీట్ యొక్క సింటాక్స్ ఇలా రాయాలన్నమాట స్టైల్ అనే ఒక ట్యాగ్ని యూజ్ చేయాలి దాంట్లో మనకి ఈ డాక్యుమెంట్కి స్టైల్స్ అనేవి ఎక్కడెక్కడ అప్లై అవ్వాలి ఏ ట్యాగ్కి మనం స్టైల్ అప్లై అవ్వాలో ఆ ట్యాగ్ ఇక్కడ రాయాలన్నమాట సో నాకు హెచ్ వన్ ట్యాగ్కి రావాలి స్టైల్ సో ఏంటంటే కలర్ రెడ్ అనే నాకు ఈ స్టైల్ అనేది ఈ హెచ్ వన్ ట్యాగ్స్కి కావాలి సో ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను సో చూడండి ఫ్రెండ్స్ అవుట్పుట్ చూద్దాం సో చూడారా చూసారా ఇంటర్నల్ స్టైల్ షీట్ హలో ఫ్రెండ్స్ ఈ మూడిట్కి రెడ్ కలర్ అప్లై అయింది ఎందుకు ఒకసారి ప్రోగ్రామ్ చూడండి ఇక నేను హెచ్ వన్ ట్యాగ్కి ఇంటర్నల్ అనేది హెచ్ వన్ ట్యాగ్ స్టైల్ షీట్ అనేది హెచ్ వన్ ట్యాగ్ హలో ఫ్రెండ్స్ అనేది కూడా హెచ్ వన్ ట్యాగే సో మూడిటికి కూడా రెడ్ కలర్ అనేది అప్లై అయిపోయింది అవునా సో ఇలా అనమాట ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే మనకు ఒక డాక్యుమెంట్లో ఏ ట్యాగ్ అయితే మీరు స్టైల్స్ అప్లై చేయాలో ఆ ట్యాగ్ ప్రతి ఒక్కదానికి అప్లై చేయకుండా ఒక్కసారి మీరు ఇక్కడ హెడ్ ట్యాగ్లో స్టైల్ అనే ఒక ట్యాగ్ని యూస్ చేసి మనకి మీరు ఏ స్టైల్స్ అయితే కావాలో ఆ స్టైల్స్ ఇక్కడ ఇచ్చేస్తే మనకి ఆ స్టైల్స్ అనేవి అప్లై అయిపోతాయి అనమాట ఇది ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే ఓకే అండ్ ఇక్కడ ఇంకోటి చేస్తాను అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఇక్కడ బోల్డ్ ట్యాగ్ ఉంది కదా సో ఈ బోల్ ట్యాగ్ కి నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ కావాలనుకోండి అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ బోల్ ట్యాగ్ కాబట్టి బి సో ఆ ట్యాగ్ రాసి కర్లీ బ్రేసెస్ కర్లీ బ్రేసెస్ రాసేసిన తర్వాత కర్లీ బ్రేసెస్ మధ్యలో మీకు ఏ ప్రాపర్టీ అయితే ఆ ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ కలర్ అయితే ఆ కలర్ డబల్ డాట్స్ ఇవ్వాలి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అనుకోండి బ్లూ అని ఇచ్చి సెమీ కాల్ అని ఇవ్వాలి ఓకే సో సేవ్ చేస్తున్నాను దీని యొక్క అవుట్పుట్ చూద్దాం ఇప్పుడు సో చూసారా గుడ్ మార్నింగ్ అనే దానికి ఇదే కదా మనం బోల్ ట్యాగ్ సో బోల్ ట్యాగ్లో మనకి గుడ్ మార్నింగ్ అనే దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అనేది అప్లై అయిపోయింది ఓకే అర్థమైందా సో ఇది ఫ్రెండ్స్ ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే ఈ ఇంటర్నల్ స్టైల్ షీట్కి ఇక్కడ నేను ఇంకో ఎగ్జాంపుల్ అయితే రాసాను ఫ్రెండ్స్ సో ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా సో మీరు ఎగ్జామ్లో నేను ఇందాక ల్యాబ్లో చెప్పినట్టు సేమ్ అలా రాసినా కానీ ప్రాబ్లం అయితే ఏం ఉండదు ఓకేనా హెచ్డిఎంఎల్ హెడ్ టైటిల్ స్టైల్ షీట్ సిఎస్ఎస్ఆర్ టెక్స్ట్ ఇది రాసినా రాకపోయినా ప్రాబ్లం లేదు మనం ఇది రాస్తే ఓకే రాకపోయినా ప్రాబ్లం లేదు స్టైల్ అనే ట్యాగ్ని ఒకటి యూజ్ చేస్తే సరిపోతుంది ఓకేనా సో నేను ఇందాక ల్యాబ్లో స్టైల్ అనే ట్యాగ్ ఒకటే యూజ్ చేశాను ఇది రాసినా ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ ఓకే సో ఒకసారి ఇది మీరైతే చేసి చూడండి ఓకే Thank you, thank you for watching.